జూలై నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు ఆషాఢమాస అమావాస్య సోమవరము సోమవతి అమావాస్య సందర్భంగా మౌనం ధ్యానం ఆధ్యాత్మికత కపాళ కాళభైరవ స్వామి యొక్క పూజ యోగదాయకం అని చెప్పి గమనించాలి పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకు శ్రావణ మాస ప్రారంభము ఇరవై ఆరవ తారీఖున శ్రావణ మాస శుద్ధ అష్టమి స్వాతి నక్షత్ర సందర్భంగా శ్రీ భీషణ కాళభైరవ స్వామి వారి యొక్క పూజ చేసుకోగలగాలి ఇంటింటా కాళభైరవ్ అనే కార్యక్రమంలో మనము ప్రతి ఇంట కూడా ప్రతి శనివారం ప్రతి మంగళవారం శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క ధ్యానము జపము యోగదాయకం ఇలా చేయడం వలన మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహదోషాలు అలాగా క్షుత్ ప్రయోగాలు సంపూర్ణ కోర్టు వివాదాలు గృహంలో వాస్తు దోషాలు ఇంటిలో ఉండబడినటువంటి ధనం ని నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి అలాగనే పోలీస్ స్టేషన్లు గొడవలు అనేటువంటి అనేకంగా జరుగుతూ ఉంటాయి కనుక కేవలం కాళభైరవ స్వామి యొక్క స్మరణ వలన ధ్యానం వలన మనకి వీటన్నిటి సమస్యలు తృప్రాయంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మన అందరి ఇళ్ళలో కూడా శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంటిలో ఉంచుకోగలగాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో మనకు మొత్తము రాసులు పన్నెండు రాసులను లోపల అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఉదయం లేవగానే స్నానం చేసి పూజామందిరాలు పూజ చేసుకొని మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగ ఓంకార శబ్దం ద్వారా ఇలాగ మనసులో ఓం కాల కాలభైరవయనమ అని మన మనసులో మంత్రం చెప్పుకుంటూ వీటిని ఇలా చిన్నగా వృత్త ఆకారం తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది వీటి వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేసి సకల మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడిన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా ఇంట్లో కాళభైరస్వామి స్మరిద్దాం కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం వీటితో పాటి మీకు స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు కాళభైరవస్వామి యొక్క కంకణము ఒక సౌభాగ్య ఉట్టి అలాగనే కాలికీచీకి కట్టుకునేటువంటి దారాలను మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే ఈ పూజా కార్యక్రమం అంతనూ కూడా వీడియో కాల్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా కూడా మీరు చూడవచ్చును కనుక మనం అందరం కూడా స్వామికి స్మరణ చేద్దాం అష్ట కష్టాలకి స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే శ్రావణ మాసంలో సోమవతి అమావాస్య ఆశీస్సులు మహాలక్ష్మిదే అమార్త ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది ఓం మహాదేవ్యే జ విద్మహే విష్ణు పత్ చదీమహీ తన్నో మహాలక్ష్మి ప్రచోదయాదు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధరీలక్ష్మీ విజయలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మీ గజలక్ష్మీ అష్టలక్ష్మీదేవత ఆశీర్వచన అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా లోకా సమస్త సుఖినో శివాణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్టయితే పైన ఆల్ అనే బటన్ ఇప్పుడు కూడా ప్రెస్ చేసి సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమానైతే ఎవరికైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి స్వామి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా పొందండి